వచ్చిన కేసు బెదిరిపోకూడదనే ఉద్దేశంతో ఈ ఇంటిని ఎంతో గొప్పగా ఉంచాను. అన్ని వస్తువులు నాకే సొంతం. 20 సంవత్సరాలు గడిచిపోయారు, అన్ని వాయిదాల మీద వచ్చినవేరా ఇంటితో సహా. నా సీనియర్ అంటే నా తండ్రి గారు చనిపోయాక ఆయన జ్ఞాపకార్థం ఇలా చూడరా ఈ పుస్తకాలన్నీ భద్రంగా ఉంచాను. ఆయన కాలంలో పాపం ఆయన కేసులే రాలేదు, నా కాలంలో పుస్తకాలే తెరవలేదు. శేషు నా సలహా వినరా, నీకు ఈ కేసులు గీసులు ఒంటికి పడవరా. నాకు తెలుసురా, కానీ దేశం గుర్తించలేదే. మాట్లాడకుండా నాతో ఇంటికి రా. మాట్లాడుతూ పోకూడదా? అయ్యో నాకు చిక్కు వచ్చిందిరా. చిక్క మిస్టర్ నాందు, ఈ చిక్కులు పిక్కలు ముక్కలు చెక్కలు ఇవంటే నిజంగా నాకు మహా ఇష్టం. ఏమంటే పాయింట్ ఏమిటో పట్టుకుని అరుపు చేస్తే కొత్తి అదురుతుంది. అదరగొట్టమంటావా? వాట్ ఈస్ యువర్ చిక్? ఏం లేదురా, అమ్మాను మావయ్యను తొందరపడి వివాహానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మావయ్య కుమార్తె. మావయ్య కుమార్తె భామ గొప్ప చిక్కేరా. నందు, భామ నిజంగానే లవ్ చేస్తుందా? అవును, నేను కాదంటే ఆత్మహత్య శరణ్యం అని చెప్పిందట. వద్దమ్మా అంటూ దానికి మా అమ్మగారు ప్రామిస్ చేశారట. అదే మైనస్ పాయింట్. ఈ పెళ్లి ఒప్పుకోనంటే భామ మామ మీ అమ్మ ముగ్గురు బ్రతుకుల్లో ప్రళయమే చెలరేగుతుంది. సో యు ఆర్ ఫోర్స్ టు బి సైలెంట్. బుద్ధిమంతుల్లా ఈ పెళ్లికి ఒప్పుకోవటమే మంచిది. వేరే దారే లేదా? ఉంది, స్లీపింగ్ పిల్స్, రైల్వే ట్రాక్. నేను వస్తా. బాయ్.